అంటే బాగా ఆచరించిన పరధర్మం అంటే ఇంద్రియ ధర్మం కన్నా తప్పులతో ఆచరించిన స్వధర్మమే అంటే ఆత్మధర్మమే శ్రేష్టమైనది. కొత్తగా అభ్యాసం చేసేవాడికి తప్పులు రావడం సహజం. ఈ అభ్యాసం సాపేక్షమైనది. ఆత్మధర్మ రూపమైన స్వధర్మాన్ని పాటిస్తూ అంటే ప్రాణాయామ సాధన చేస్తూ ఉండగా మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే. కానీ పరధర్మ రూపమైన ఇంద్రియ ధర్మం ఎప్పటికీ భయావహమే. ఎందుకంటే ప్రాణానికుండే చంచలగతి భగవత్ప్రాప్తికి అడ్డంకులేర్పరుస్తుంది. ఇందువల్లే జనన మరణాలు తప్పించలేనివి. ప్రత్యక్ష దర్శనం కలిగితేనే కానీ ప్రేమాభక్తి అన్నవి కలగవని సదా చెబుతుండేవారు యోగిరాజులు. పిల్లలు లేనివాడికి పిల్లల మీద ప్రేమ అనుభవంలోనికి రాదు. కానీ కొడుకు పుట్టడంతోనే వాడి మీద ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ కొడుకు పుట్టడంతోనే వాడి మీద ప్రేమ పుట్టుకొస్తుందా? రాదు. అప్పుడే ప్రేమ పుట్టదు. కొడుకును ప్రతిరోజు ఎంతగా చూస్తూ ఉంటాడో, లాలనా పాలనా చేస్తూ ఉంటాడో, అంతగానే అతనిలో మెల్లమెల్లగా పుత్రుడి మీద తెలియకుండానే ఆకర్షణ పెరుగుతూ వస్తుంది. ఈశ్వరుణ్ణి ఎన్నడూ చూడని వారికి కేవలం ఆయన్ని ఊహించుకోవడం వల్ల నిజమైన ప్రేమ భక్తి ఎలా పుట్టుకొస్తాయి? లక్షలాది మందిలో ఎవరో ఒకరిలో బహుశా పూర్వజన్మ సంస్కారాల వల్ల అటువంటి ప్రేమ వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రాణాయామ సంబంధమైన యోగ కర్మ చేస్తూ ఉండడం వల్ల ఆత్మజ్యోతి ఎంతో కొంత మట్టుకు అవశ్యం దర్శనమవుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆత్మజ్యోతి దర్శనం ఎంత మట్టుకు ప్రాప్తమవుతుందో అంత మట్టుకే మీలో అజ్ఞాతంగా ప్రేమభక్తి కలుగుతుంటాయి. అప్పుడు కేవలం ఆ అపురూప చిర నిర్మల ఆత్మజ్యోతిని దర్శించాలన్న కోరిక తల ఎత్తుతుంది. ఆ ఆత్మజ్యోతి దర్శనం ఈ దృశ్యమాన జగత్తులో సాధ్యం కాదు. ఈ విధంగా ప్రత్యక్ష దర్శనంలో కలిగే అభివృద్ధిని బట్టి దానిమీది ప్రేమ భక్తి వికసిస్తూ ఉంటాయి. చివరికి రెప్పవాల్చని చూపుతో ఆత్మజ్యోతిని దర్శిస్తూ తన్మయులైనప్పుడు ప్రేమభక్తి రసానుభూతిలో ఉన్మత్తులైపోతారు. అప్పుడు అజ్ఞానపాశం తెగిపోతుంది. దాంతో శుద్ధభక్తి పుట్టుకొస్తుంది. మొత్తానికి ఈశ్వర సత్తను దర్శించినదే ఈశ్వరుడి మీద ప్రేమ భక్తి కలగడం కల్లా. అది పూర్తిగా ప్రాణాయామంతో ముడిపడి ఉన్నది. ప్రతి ఒక్క మనిషిలోనూ మూలాధార చక్రంలో కుండలిని శక్తి నిద్రిస్తూ ఉంటుంది. ఈ శక్తిని ప్రాణాయామం ద్వారా మేలుకొలపనంత వరకు సాధన భజనాదులు బాహ్య ఆడంబరాలే అవుతాయి. చచ్చిపోయిన తర్వాత స్వర్గంలో ఆనందం ఐశ్వర్యం అనుభవిస్తామన్నది సాధన ఉద్దేశ్యం కాదు. అలాంటి భోగప్రాప్తి సాధన లేకుండా కూడా ప్రాప్తిస్తుంది. అది కేవలం సత్కర్మ ఫలభోగం మాత్రమే, అసలైన సాధనకు ఫలితం కాదు. సాధన ద్వారా జీవుడి ప్రగాఢ మోహనిద్ర చెదిరిపోయినప్పుడు అతనికి శివత్వం అంటే స్థిరత్వం కలుగుతుంది. అంటే అతనికి పూర్ణత్వం కలుగుతుంది. అందువల్ల యోగి కుండలిని శక్తిని వేలుకొల్పవలసి ఉంటుంది. జీవుడి ఆత్మ శివస్వరూపం మంగళమయం, కానీ మోహం అజ్ఞానం దాన్ని కమ్ముకొని ఉన్నాయి. శివరూపమైన ఆత్మ ఆకాశతత్వంలో అంటే విశుద్ధ చక్రంలో శివరూపంలో నిద్రిస్తూ ఉంటుంది. ఈ నిద్రావస్థ నుంచి దాన్ని వేలుకొల్పాలి. ప్రాణాయామం ద్వారా వాయువును కంఠంలో స్థిరం చేయడం వల్ల ఈ సుప్తావస్థ తొలగిపోతుంది. కంఠంలో వాయువు స్థిరం కావడం వల్లే నీలకంఠుడన్న పేరు వచ్చింది. అంటే కంఠంలో వాయువుకు ఏర్పడే స్థిరత్వానికే పరిభాషలో నీలకంఠత అన్న పేరు వచ్చింది.
శరీరంలోని 5 చక్రాలు 5 తత్వాలకు కేంద్రాలు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఒక్కొక్క కేంద్రంలో ఉన్నాయి. అన్ని చక్రాల్లోనూ శక్తి సమాన మాత్రంగానే ఏర్పడి ఉంది. కానీ మూలాధార చక్రంలో శక్తి మేలుకొన్న మీదట వాయు సంబంధమైన శక్తి సుషుమ్న లోపలికుండా పైకి లేస్తూ ఉంటుంది. క్రమక్రమంగా అన్ని చక్రాల్లో ఉన్న శక్తులను మేలుకొల్పుతూ సంపూర్ణంగా జాగృతమై 5 చక్రాలను ముక్తం చేస్తుంది. ఇక ఈ స్థితిలో అజ్ఞానమన్న జాడ కూడా ఉండదు. అప్పుడు ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం అనే నిద్రారూప ఆవరణం చిన్నమైపోతుంది. చివరికి శివశక్తి సమాగమనం జరుగుతుంది. ఆజ్ఞాచక్రంలోనే శివశక్తి అంటే ప్రకృతి పురుష మహామేళనం అంటే స్థిరత్వ చంచలత్వాల చిర సమాధి సిద్ధిస్తుంది. హరి ఓం. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి సద్గురుభ్యో పరమ ఋషిభ్యో నమః. 7వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు మహాగురువులు. ప్రతిరోజు ప్రాతకాలంలో యోగిరాజులు రాణామహల్ ఘట్టానికి స్నానానికి వెళ్తుండేవారు. వారి భక్తుడు కృష్ణారాం వారి వెంబడే వస్తుంటాడు. ఆ రోజున కూడా యోగిరాజులు స్నానమైన తర్వాత కృష్ణారాంతో పాటు ఒక సందులోకి మల్లుతున్నారు. అకస్మాత్తుగా వారు కృష్ణారాం బట్ట చింపు అన్నారు. గురు మహారాజులు ఏం చెప్పారో కృష్ణారాంకు సరిగా అర్థం కాలేదు. కొద్ది దూరం వెళ్ళేసరికి దగ్గరలో ఉన్న ఒక ఇంటి మిద్దె మీద నుంచి ఒక ఇటుక ముక్క వచ్చి యోగిరాజుల కాళ్ళ మీద పడింది. ఒక వేలు తెగిపోయింది. నెత్తురు ఒడిపోతూ ఉన్నది. వెంటనే వారు తమ బట్టలోంచి ఒక ముక్క చింపి వేలికి కట్టుకట్టారు. గుడ్డ కట్టడానికి కృష్ణారాం సాయపడ్డాడు. తర్వాత కృష్ణారాం చేతులు జోడించి, గురు మహారాజ్, ఇటుక వచ్చి కాలు మీద పడుతుందని మీకు ముందే తెలిసినప్పుడు పక్కకెందుకు తప్పుకోలేదండి? తప్పుకుంటే దెబ్బ తగిలేదే కాదు కదా అన్నాడు. దానికి యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు, అలా జరగదు కృష్ణారాం. పక్కకి తప్పుకుని ఉంటే ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా అనుభవించవలసి వస్తుంది. ప్రాప్యమైన దాన్ని స్వీకరించక తప్పదు. కానీ ఈ రుణం ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది అన్నారు. కృష్ణారాం కుమారులిద్దరు, ఒక కూతురు రాత్రిపూట అన్నం తిని నిద్రపోతున్నారు. అప్పుడు అతని భార్య సవినయంగా ఇలా అన్నది, చిన్నవాడికి ఉపనయనం చేయవలసిన ఈడు దాటిపోయింది. దానికి మీరు ప్రయత్నం ఏమీ చేయకపోతిరి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అబ్బాయి ఉపనయనానికి ఏర్పాట్లు చూడండి అన్నది. కృష్ణారాం చాలా బీద బ్రాహ్మణుడు. ఇల్లు గడవడమే అంతంత మాత్రంగా ఉంది. ఇక అబ్బాయి ఉపనయనానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన గురు మహారాజుల అనన్య భక్తుడు, సేవకుడు. కృష్ణారాంకి ఈ విషయాల గురించి చింత లేదు. భార్యను ఓదారుస్తూ ఇలా చెప్పాడు, గురు మహారాజుల దయ కలిగినప్పుడు ఉపనయనానికి సరైన ఏర్పాటు జరుగుతుంది. నా దగ్గరైతే డబ్బు లేదు. అనవసరంగా చింతించి ఏం చేయాలి? ఇది ఎవరి చింతో వారే చూసుకుంటారు.
మరునాడు పొద్దునే లేచి కృష్ణారాం గంగాస్నానం కోసం గురువుగారిని వెంటబెట్టుకుని వెళ్ళడానికని యోగిరాజుల ఇంటికి వచ్చాడు. యోగిరాజులు ఆసనం మీద కూర్చొని ఉన్నారు. కృష్ణారాం నమస్కారం చేయగానే యోగిరాజులు తమ ఆసనం కింద నుంచి 30 రూపాయలు తీసి ఇచ్చి ఇలా చెప్పారు, ఈ రూపాయలతో శాస్త్రానుసారంగా మీ అబ్బాయికి ఉపనయన సంస్కారం చెయ్యి, ఆడంబరం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కృష్ణారాం సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, గురుమహారాజ్, మీరు నా మీద ఎప్పుడూ దయ చూపిస్తూనే ఉన్నారు, నేను మాత్రం మీ సేవ కూడా సరిగా చేయలేకపోతున్నాను, మీరు నాకు డబ్బు ఎందుకు ఇస్తారు? అప్పుడు యోగిరాజులు, చూడు కృష్ణారాం, ఇచ్చే యజమాని ఒక్కడే, ఆయన ఏదో ఒక చేతి మీదుగా ఇస్తాడు, ఇప్పుడు ఆయన నా చేతి మీదుగా ఇస్తుంటే ఎందుకు తీసుకోవు? కృష్ణారాం గౌరవభావంతో ఆ రూపాయలు తీసుకున్నాడు. పాంచ్ కౌడి వంద్యోపాధ్యాయులు యోగిరాజుల ప్రియభక్తుల్లో ఒకరు. ఆయన ఉన్నత సాధన చేసినవారు, కానీ సంసారం అనే పంకిల పరిసరంలో ఉంటూ భగవత్ సాధన చేయడం చాలా కష్టం కావడం చూసిన మీదట ఆయన మనస్సులో వైరాగ్యం మొలకెత్తింది. ఇల్లు వాకిలి విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోదామని మనసులో నిశ్చయించుకున్నారు ఆయన. కానీ వెళ్ళిపోవడానికి ముందు గురువుగారి అనుమతి కావాలి. వందోపాధ్యాయ గారు ఒకనాడు గురుదేవుల సన్నిధికి వచ్చి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇమ్మని కోరారు. యోగిరాజులు ఆయన చెప్పేదంతా విని గంభీరంగా ఇలా అన్నారు, మీ యజ్ఞోపవీతం బరువుగా ఉందా? మీ జట బరువుగా ఉందా? జనం మిమ్మల్ని మన్నించాలని, కొంచెం డబ్బు సంపాదన కూడా జరగాలని సాధువుగా తయారై మీ గురించి మీరు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారా? జేగురు రంగు బట్ట కట్టుకున్నంత మాత్రాన జనం సాధువులైపోయేటట్లయితే గాడిదలు గుర్రాలు కూడా సాధువులైపోవాలి, వాటిది కూడా జేగురు రంగే కదా, మరి వాటినెందుకు సాధువులని అనరు? ఈ పిచ్చి అంతా వదులుచుకోండి, సంసారంలోనే ఉండి మీరు సంపాదించగలిగినంతలో జీవనం గడుపుకోండి, ఈశ్వర సాధన చెయ్యండి, ఇతరుల దగ్గర దానం పట్టి జీవనయాత్ర సాగించకండి. చివరికి పాంచ్ కౌడి వందోపాధ్యాయ గారు తలవంచుకుని వెళ్ళిపోయారు. ఈయనే ప్రగతి సాధించి తరువాత కేశవానంద బ్రహ్మచారి పేరుతో విఖ్యాతులయ్యారు. భారతవర్షంలో ఆధ్యాత్మ జగత్తు అస్థిపంజరాల వంటి మఠాలకు, మిషన్లకు, ఆశ్రమాలకు కొరవలేదని యోగిరాజులు అంటుండేవారు. మఠాలు మిషన్లు స్థాపించడం వల్ల ఈశ్వర సాధన అయిపోదు, ఇవన్నీ ఈశ్వర సాధనకు ఆటంకాలు కలిగిస్తాయి. మఠానికో మిషన్కో ప్రచార ప్రసారాలు ఎలా జరుగుతాయన్న విషయం మీదే మనసు నిలుస్తుంది. కాబట్టి వారు ఏకాంతంగా రహస్యంగా సాధన చేసుకోవడానికే అధికమైన ప్రాముఖ్యం ఇస్తుండేవారు. వారు చెప్పేది ఏమిటంటే, జేగురు రంగు బట్టలు కట్టుకోవడం వల్ల జనం సాధువుగా గుర్తుపడతారు, కానీ సాధనలో వ్యాఘాతం వచ్చి పడుతుంది. తెల్లటి గుడ్డలు కట్టుకుంటే జనం గుర్తుపట్టలేరు, సాధన కూడా చక్కగా సాగుతుంది. సన్యాసి జీవనం చాలా కఠినమైనది. ఈ కారణం వల్లే వారు ఏ భక్తుడికి సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇచ్చేవారు కారు. అయినప్పటికీ మొదటి నుంచి వారి భక్తుల్లో సన్యాసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉండేవారు. గృహస్థుడు సంసారంలోనే ఉండాలని చెప్పేవారు వారు. సన్యాసిని సన్యాసాశ్రమంలోనే ఉండమని ఉపదేశించేవారు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉంటే దాంతోనే ఉంటూ ఆత్మసాధన చేయాలని వారి ఉపదేశం. మార్పిడికి అవసరమేదీ లేదు, ఆ స్థితిలోనే మేలు జరుగుతుంది. బట్టలు మార్చుకోవడాన్ని కూడా నిషేధించేవారు వారు. రంగు బట్టలు కట్టుకుంటేనే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందనేది ఏదీ లేదు,
ఎవరికి ఏ దుస్తులు అలవాటో, ఎవరు ఏ పరిసరంలో ఉంటున్నారో అవే మీకు అనుకూలమైనవి. ఆ విధంగా ఉంటూ ఆత్మసాధన చేస్తుంటే జీవితం సఫలమవుతుంది. ఒకసారి యోగిరాజుల శిష్యులైన కేదార్నాథ్ దే గారి భార్యకు కలరా వ్యాధి వచ్చింది. ఆమెకు మరణమాసన్న స్థితి వచ్చింది. చిన్న చిన్న పిల్లలు, కూతుళ్ళు కొడుకులు చాలామంది ఉన్నారు. వాళ్ళను పెంచి పోషించే భారం ఎలా? భార్యకు ఏమైనా అయితే చాలా కష్టం వచ్చి పడుతుంది. ఇలా అనుకుని కేదార్నాథ్ గారు గురువుగారి దగ్గరికి పరుగెత్తి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఇలా అన్నారు, గురుమహారాజ్, నా భార్యను కాపాడండి, లేకపోతే చిన్న చిన్న పిల్లలతో చాలా చిక్కుల్లో పడిపోతాను అంటూ ఏడ్చేశారు. సామాజిక రీతి ప్రకారం యోగిరాజులు, ఎవరైనా మంచి డాక్టర్కు చూపించండి అన్నారు. అప్పుడు కేదార్నాథ్ గారు వృద్ధ కంఠంతో ప్రార్థిస్తూ, ఇప్పుడు డాక్టర్ని పిలవడం వల్ల లాభమేమీ లేదు, మీరే దయతల్చాలి, లేకపోతే ఆమె దక్కదు, నేను మీ శరణు పొందాను, ఇక ఏం చేయాలో మీరే చేయాలి. మహాయోగి హృదయంలో దయ తొనికింది. నేను చెప్పినట్లు చేస్తారా అని అడిగారు. కేదార్నాథ్ గారి మనస్సులో ఆశారేఖ పొడగట్టింది. మీరు ఏం చెబితే అది చేస్తానండి అన్నారు. వెళ్ళి ఒక సీసా రోజ్ వాటర్ అంటే గులాబీ నీళ్లు తీసుకురండి. కేదార్నాథ్ గారు తక్షణమే బయలుదేరి ఒక కొట్టులో రోజ్ వాటర్ సీసా కొనుక్కొని వచ్చారు. బాత్రూముకు వెళ్ళి మీ మలం కాస్త ఆ రోజ్ వాటర్లో కలిపి వెంటనే వెళ్ళి రోగి చేత తాగించండి. కేదార్నాథ్ గారు అలాగే చేశారు. రోగి మళ్ళీ బతికింది. యోగిరాజులు ఎప్పుడూ లౌకిక రీతిలో వైద్యుల పనులకు వ్యాఘాతం కలిగించకుండా వాళ్ళని సంప్రదించమనే చెప్తుండేవారు. వాళ్ళిచ్చే మందులకు విశేష ఘనత ఏమీ ఉండేది కాదు, కానీ అదొక ఉపలక్ష్యం మాత్రమే. దేవ దుర్లభులైన ఈ మహాయోగులు భక్తుల మేలు కోసం ఎప్పుడూ తమ శక్తియుక్తుల్ని వినియోగిస్తుండేవారు. భక్తులకు ఉపదేశం చేసేటప్పుడు ఎప్పుడూ వారి సాధన సఫలమయ్యే విధంగా శిక్షణ ఇస్తుండేవారు. అందరి శరీరాల్లోనూ 6 చక్రాలు ఉంటాయని, వాటిని తంత్రయోగంలో షట్చక్రాలంటారని యోగరాజులు చెబుతూ ఉండేవారు. ఈ షట్చక్రాలే అందరినీ కట్టి ఉంచాయి. మీరు కనుక ప్రాణాయామం ద్వారా అవలంబనారహితులు అంటే ఆధార శూన్యులు కాగలిగినట్లయితే, అంటే శూన్యాన్నే ఆశ్రయించినట్లయితే అవి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. షట్చక్ర భేదనం జరిగిపోయిందని అప్పుడు మీకు తెలుస్తుంది. శూన్యమంటే ఏమీ లేకపోవడం. ఈ ఏమీ లేని అవస్థలో, శూన్యావస్థలో స్థిరపడ్డ మీదట మరి ఏ విధమైన అడ్డంకి కలుగదు. శ్వాస ప్రశ్వాసల సంగమే సత్సంగం. శ్వాస ఉన్నంత వరకు మాత్రమే జీవుడి సత్తా ఉంటుంది. కాబట్టి శ్వాసే సత్. ఈ శ్వాస ప్రశ్వాసలతో సంగం అంటే మైత్రి చేసుకోవడం వల్ల శూన్యంలో స్థితి ఏర్పడుతుంది. అప్పుడు కర్తృత్వం, చింత, పాపం, పుణ్యం, కోరిక అన్నీ సమసిపోతాయి. ఇక స్వభావమే, ఆత్మభావమే కలుగుతుంది. కుండలిని ఆధారశక్తి సుప్తమైనది. ఇది స్థూలాన్ని ఆలంబన చేసుకుని ఆధారాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నది. దీనికి ఆధారస్థుతి కలిగించాలి. అలా జరిగినప్పుడే ఇది శివుడి లేదా శూన్యం ఆశ్రయంలో నిరాశ్రయం అంటే నిరాలంబం అవుతుంది. నిరాశ్రయం మాం జగదీశ రక్ష. జీవుడు మొదట స్థూలతత్వాన్ని ఆశ్రయం అనుకుంటాడు, కానీ ఏ విధమైన అవలంబము ఆధారము లేని శూన్యతత్వమే జీవుడి వాస్తవ లేదా ప్రకృత ఆశ్రయం. కంఠానికి ఎగువన ఆజ్ఞాచక్రంలో స్థితి ఏర్పడ్డ తర్వాతే, అంటే ఆశ్రయం లభించిన తరువాతే జీవుడికి శాశ్వత రక్ష చేకూరుతుంది.
ఆజ్ఞాచక్రం నుంచి రెండు వైపులకు వెళ్ళవచ్చు. పైన అవ్యక్తం వైపు కానీ, క్రింద వ్యక్తం వైపు కానీ. వారి శిక్షణ పద్ధతి స్వతంత్రమైనది. వారు ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలను వైజ్ఞానికంగా వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. అందువల్లే వారు సాధకుల హృదయాలను ఆకట్టుకున్నారు. దేనివల్ల శ్వాస ప్రశ్వాసల స్థితి స్థిరమవుతుందో అదే ధర్మం. దేనివల్ల స్థిరం కాదో అది అధర్మం. కర్మ ఎప్పుడూ బంధనానికి కారణం కాదు. కర్మఫలం మీది ఆశే బంధనానికి కారణం. కర్మల్లో మంచి చెడ్డ అన్న భేదాలేమీ లేవు. మోహపాశంతో కట్టుబడి ఉండడం వల్లనే కర్మకు చెడ్డ పరిణామం కలుగుతుంది. ఏ కర్మ వల్ల కూటస్థంలో స్థితి ప్రాప్తమవుతుందో అది శుభకర్మ. ఏ కర్మ వల్ల ఆ స్థితి ప్రాప్తించదో అది అశుభకర్మ. సాధారణ వ్యక్తులు ఆత్మకర్మ చెయ్యరు. ఇందువల్ల వాళ్ళ ఇంద్రియాల శక్తులన్నీ మలినమై ఉంటాయి. కేవలం పాపపుణ్యాల ఫలాలు అనుభవించడానికే మానవ శరీరం ఏర్పడలేదు. పాపపుణ్యాలకు అతీతంగా శుద్ధమైన నిష్కామ ఆత్మకర్మ కోసమే ఈ మానవ శరీరం ఏర్పడింది. ఆత్మకర్మ పూర్తి కానంత వరకు మానవ దేహధారణ చేయవలసే వస్తుంది. దాని ప్రయోజనం సమాప్తి కాదు. ఆత్మకర్మ అందరికీ చేయవలసి వస్తుంది. అది ఈ జన్మలో కావచ్చు, మరుసటి జన్మలో కావచ్చు. మానవ దేహం లేకుండా ఆత్మకర్మ చేసే ఉపాయం ఏదీ లేదు. దేహాన్నే క్షేత్రమన్నారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీత ప్రమాణాన్ని కొనియాడుతూ, ఓ కౌంతేయ, జ్ఞానం మొలకెత్తే నేలగా ఈ శరీరాన్ని క్షేత్రమన్నారు. ఎందుకంటే ధర్మం కర్మం అన్నీ ఈ దేహం ద్వారానే జరుగుతాయి. బాహ్య జగత్తులో ఉన్నదంతా దేహంలోనూ ఉన్నది. అందుకే దీన్ని క్షుద్ర బ్రహ్మాండం అంటారు. మనఃప్రాణాలతో ఈ దేహాన్ని రాపాడించడం వల్ల అమృతఫలం సిద్ధిస్తుంది. ఈ సందర్భంలోనే మహాత్ముడు రామ్ప్రసాద్ అన్నాడు, ఏమన్ మానవ్ జమీన్ రయిల్ పతిత్ ఆబద్ కరేలో ఫల్తో సోనా. అంటే అలాంటి మానవ జీవన రూపమైన దేహం వృధాగా పడి ఉంది. దాన్ని రాపాడించినట్లయితే బంగారు పంట పండుతుంది. ఈ దేహంలో పూర్ణత్వం ప్రాప్తించిన మీదట జీవుడు శివుడుగా పరిణమిస్తాడు. ఈ పూర్ణత్వ సాధనకు చేసే కర్మ వాస్తవమైన కర్మ. దాన్నే కర్మయోగం అంటారు. యోగి ఆత్మకర్మలో ప్రవృత్తుడైన మీదట ఆ కర్మ ప్రభావం వల్ల అతని సంఘాతాలన్నీ క్రమక్రమంగా దూరమైపోతాయి. ఆత్మకర్మలో దారికి అడ్డంకి ఎన్నడూ కలగదు. పైగా ఆత్మకర్మ ద్వారా ఒకసారి దేహాతీత స్థితి కలిగిన తరువాత జనన మరణాలు కూడా కాలాతీతాలైపోతాయి. ఈ దేహమే ఒక విల్లు, శ్వాసే అమ్ము. ఈ విల్లంబులు నడిపించేవాడే ఆత్మారాముడు. ఆ రాముడు నాశనం లేనివాడు. అతడు 10 ఇంద్రియాలు గల దేహరూపరథంలో ఉండేవాడు. కాబట్టి అతన్ని దాశరథి అంటారు. అందుకే యోగిరాజులు ఇలా రాశారు, ఇహ్వా తాలూకే బితర్ గడాయిదియా ఓంకార్ ధ్వనిజో సునాతా హై సోయి మూలమంత్ర రామ్నాం హై అర్థాత్ జిహ్వా అత్వా జిప్తో తాలూకే గహ్వర్మే ప్రవేశ్ కరాదియా స్థితి మే ఆత్మకర్మ కర్తే అబ్జో ఓంకార ధ్వని సున్ రహాహు వహి మూలమంత్ర రామ్నాం హై. ఇంకా ఇలా రాశారు, అబ్ బాలం ఖిరా మిలా జిప్ తాల్మూల్ లగ్నస్సే టండా మాలుమ్ హోతాహై. కేచరీ ముద్ర సిద్ధించిన తరువాత బ్రహ్మదర్శనానికి ద్వారం తెరుచుకుంటుంది. బాలం ఖీరా అంటే మెత్తని కీరదోసకాయ. సున్నితంగా మెత్తగా ఉండే కీరదోసకాయలో ఖాళీ ఉన్నట్లే గొంతులో కూడా ఖాళీ ఉంటుంది. అందువల్ల కేచరికి
సరియైన దారి దొరికిందని యోగిరాజులు అంటున్నారు. ఈ విధంగా కెచరి ముద్ర సిద్ధించడం వల్ల గొంతులో చల్లదనం అనుభవంలోకి వస్తుంది. యోగికి కర్మే ప్రధానం. దాని విషయమై శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఇలా చెప్పారు, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. సాంఖ్యవాదులు జ్ఞానయోగం ద్వారాను, యోగులు కర్మయోగం ద్వారాను సిద్ధి పొందుతున్నారని అర్థం. నేను ఎవరిని అన్న విషయాన్ని గురించి దేనివల్ల తెలుస్తుందో అదే సాంఖ్యం. నేను అనేది శబ్దంలో లేదు, ఈ దేహం కూడా నేను కాదు, కానీ దేహం లోపల చిత్ స్వరూపుడిగా చేతనారూపుడిగా ఉన్నవాడే నేను అన్నవాడు. దేహం ఉండడం వల్ల అంటే దేహం ద్వారా అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన కర్మ తెలుస్తుంది. ఈ కర్మ ద్వారా కర్మాతీత అవస్థ ఏర్పడ్డ మీదట నేను ఎవరిని అన్న దాని గురించి తెలుస్తుంది. ఇదే సాంఖ్యం. పైన చెప్పిన కర్మాతీత అవస్థలో అజపారూపమైన సాంఖ్యస్థితి కలుగుతుంది. సంఖ్య లేదా సాంఖ్యం కాలంతో మొదలైంది, దానికి అవధి అంటే పరిమితి లేదు. కాలం అనంతం, దానికి సంఖ్య ఏదీ లేదు. కానీ అదే సంఖ్య ఘటంలో అంటే దేహంలో ఉండి అజపారూపంలో సంఖ్యలోకి పరిణమిస్తుంది. ఈ సంఖ్య దేహం లోపల రాత్రింపగళ్ళు 24 గంటల్లో 21,600 సార్లు జరుగుతుంది. ఈ అజపరూపమైన అంటే శ్వాస ప్రశ్వాస సంఖ్యకు సంబంధించిన అవస్థే జీవుడి వర్తమానతాస్థితి. కానీ జీవుడు ఈ సంఖ్యను లెక్క చేయడు. అతడు కేవలం ఈ స్థితికి ముగ్ధుడై మాయలో తగులుకొని ఉంటాడు. ఈ అజపారూపమైన సాంఖ్యం మీద గురిపెట్టినప్పుడు దానికి అతీతమైన అవస్థ ప్రాప్తించిన మీదట ఇప్పటి నేను అన్నదాన్ని గురించి తెలుస్తుంది. అందువల్ల దీన్ని సాంఖ్య దర్శనం అన్నారు. ఈ సాంఖ్యం ద్వారా లేదా సంఖ్య ద్వారా కలిగే జ్ఞానం మీద గురి ఉంచి అంటే శ్వాసగతిని లక్ష్యం చేసుకుని ప్రాణగతి సంఖ్య చేస్తుండగా ఆ గతి కన్నా అతీతమైన స్థితిలో జ్ఞానావస్థ ప్రాప్తించిన మీదట సాంఖ్యుల అంటే సంఖ్యాకారి యోగ జ్ఞానయోగుల మనస్థితి కలుగుతుంది. ఈ జ్ఞానయోగం ద్వారానే సాంఖ్యుల స్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగుల స్థితి, కర్మ అంటే ప్రాణకర్మ ఏర్పడుతుంది. ప్రాణం క్రియారూపంలో పైకి కిందికి సాగుతూ ఉండటమే ఆత్మకర్మ. యోగి అయిన వాడు చేసే ఈ కర్మ క్రియాన్వితమైన తరువాత లేదా ఆత్మకర్మ చేస్తూ కర్మమేళన రూపమైన ఇడాపింగళ నాడుల గతి ఏకమై సుషుమ్నా మార్గములో లయమైన తరువాత కర్మాతీతావస్థలో మనస్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగులకు కలిగే స్థితి ఇది. జ్ఞానయోగం ద్వారా సాంఖ్యులు, కర్మయోగం ద్వారా యోగులు పొందే స్థితి అనడం వింటే భగవంతుడు రెండు రకాల కార్యాల ద్వారా కలిగే స్థితిని గురించి చెబుతున్నాడని పైకి అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు. అది ఒక్కటే కర్మ, రెండు అవస్థలు ఒకటే అవస్థ. ఈ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా ఇలా చెప్తున్నారు, నకర్మ నా మనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుతే. లోకులు కర్మను అనుష్ఠించినదే నైష్కర్మ్య స్థితి పొందలేరు. అంటే ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ లేనిదే కర్మాతీతావస్థ అంటే నైష్కర్మ్య స్థితి ముమ్మాటికీ కలుగదు.